हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो श्री वेंकटेश्वर स्वामी देवालय चूपించబోతున్నాను। ఈ టెంపుల్ ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించారు। దీన్నే మినీ టిటిడి అని కూడా అంటారు। ఈ దేవాలయం మనకు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 92 లో ఎన్టీవీ స్టూడియోకి ఆపోజిట్ లో ఉంటుంది। ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఓపెన్ ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి। ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి పైకి వెళ్ళాలి। నార్మల్ డేస్ లో అయితే డైరెక్ట్ గా వెహికల్స్ ని కొండపైకి తీసుకొని వెళ్ళొచ్చు। ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం వల్ల కొండ కిందనే పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు। మార్చి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు। మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాల కోసం డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ। ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది। సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది। బ్రహ్మోత్సవాల టైం లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది। మధ్యాహ్నం 3 గంటలకి ఇలా టెంపుల్ క్లోజ్ చేసి సాయంత్రం 6 గంటలకు అయితే ఓపెన్ చేస్తారు। ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మనకు గుడి ఎంట్రన్స్ అయితే వస్తుంది। ఈ దేవాలయం చూడడానికి సేమ్ తిరుమలలానే ఉంటుంది। ఈ దేవాలయం మొత్తం 3.7 ఎకరాల్లో ఉంటుంది। ఈ టెంపుల్ పైకి రావడానికి జస్ట్ 30-40 స్టెప్స్ అయితే ఉంటాయండి। పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కి వచ్చేయొచ్చు। ఈ ఆలయానికి ఎడమ వైపు పుష్కరిణి ఉంటుంది। ఈ ఆలయంలో ప్రతి 1వ ఆదివారం 2వ ఆదివారం తిరుపతి లడ్డూలను ప్రసాదంగా విక్రయిస్తారు। టెంపుల్ లోపల వీడియో తీయడానికి అయితే ఎలో లేదండి। చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి। ఈ ఆలయానికి కుడి పక్కన స్వామివారి ఊరేగింపు కోసం వాడే రథంని ఇక్కడ చూడొచ్చు। అలాగే కళ్యాణ మండపం, మహాగణపతి ఆలయంని కూడా చూడొచ్చు। ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే చాలా బాగుంటుంది। లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది। సాయంత్రం టైం లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను। అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।